Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు చేస్తున్న పెద్ద గారు కాక రైతు కూలీలకు రైతులకు తాడిపత్రి నీ అడ్డ ఈ మాట పాకి కూట ఎదురమ్మగలే నీనే ఈ అప్పేచర్ల గ్రామం గురించి నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఎన్నో సమస్యలతో కూడినటువంటి గ్రామం ఇది. ఈ మండలంలో నేను చాలాసార్లు ఎందుకు ఈ గ్రామంలో ఈ ఊరు నుంటే సమస్యలు ఎందుకు ఉత్పత్తి అయింది అని కనుక్కుంటే ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇద్దరు అప్పట్లో ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా ఉండి భాస్కర్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయమని కూడా అడిగినారు. అప్పుడు ఉండేటువంటి పోలీస్ అధికారులు కూడా ఒత్తిడి తేడంతో చివరి క్షణంలో కూడా నేను రాజీనామా చేశాను. నేను మీకు నుండి ఈ రోజు నుండి నేను మీకు దూరం అవుతాండా, నేను మీకు ఎలక్షన్లు చేయలేను అని చెప్పినాడు. అంటే 30-40 సంవత్సరాలు అంటే భాస్కర్ రెడ్డి రాజకీయ ప్రవేశం ఉన్నప్పుడు నుండి కాంగ్రెస్ పార్టీని అంటుముట్టుకొని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కాన్షియన్స్ లో దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఒక్కసారి విఆర్ రామరెడ్డి అన్న ఇక్కడ కంటెస్ట్ చేసిన దానికి గాను అతన్ని బలపరిచిన పాపానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి వర్గ కక్షలను అడ్డగా పెట్టుకుని వాళ్లను హత్యకు ప్రేరేపించి సింగిల్ విండో మీటింగ్ పెట్టడానికి కూడా దివాకర్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి ఒత్తిడి తెచ్చి పక్క గ్రామంలో కిష్టిపాడు గ్రామంలో సింగిల్ విండో మీటింగ్ పెట్టి అతి దారుణంగా హత్య చేయబడింది. నేను వచ్చిన తర్వాత ఎక్కడన్నా కానీ 307 కానీ వాళ్ళ వ్యక్తిగత కలాటలు నేను చెప్పలేను, కానీ రాజకీయ హత్యలు కానీ రాజకీయ నేరాలు కానీ ఎక్కడే కానీ ఏ గ్రామంలో కూడా జరగలేదు. నువ్వు ధైర్యంగా చెప్పు, నేను 30 సంవత్సరాల్లో ఏ గ్రామంలో అయినా కానీ కక్షలు కార్పణాలు పెట్టలేదని నువ్వు ధైర్యంగా చెప్పు. నేను చెప్పగలిగితే ప్రతి కుటుంబం ఇంటి ముందర ఏ తెలుగుదేశం నాయకుడు కూడా నా గురించి ఇబ్బంది పడింటే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా నేనేమన్నా చేసింటే మీరు చెప్పండి అని అడుగుతా. మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు వచ్చి వైఎస్ఆర్ నాయకుల ఇంటి దగ్గరకు వచ్చి నేను మీకు అన్యాయం చేయలేదమ్మా, మీ గ్రామ కక్షల వల్లే మీకు జరిగింది ఈ అన్యాయము అని చెప్పే ధైర్యము దమ్ము నీకుంటే ఒక్కసారి నువ్వు చేసిన నేరాలకన్నిటికీ వాళ్ళ ఇళ్ల దగ్గరకు వచ్చి నువ్వు అడుగు. నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా, అతని పతనం ప్రారంభమైంది. రెండోసారి కూడా వైఎస్ఆర్ సిపి జెండా మనం తాడిపెత్తలో ఎగేస్తాం. అతని పతనం కూడా ఏరే మండలం నుండి ప్రారంభం కాలే, పొప్పూరు మండలం నుండి ప్రారంభమవుతుంది. అతని సొంత మండలం నుండి ప్రారంభమవుతుంది. చేతనైతే అతనికి ధైర్యం ఉంటే పార్టీలో చేరే వాళ్ళని అడ్డుకోమను.
ఆ సూర్య చంద్రులు ఉన్నంత వరకు మా కార్యకర్తలు మా నాయకులు ఉన్నంత వరకు ఒప్పూరు మండలంలో అతను ఒక్క ఓటు మెజార్టీ తెప్పించుకున్నా. మా ప్రజలు నాకు గెలుపు అందించిన కొడుక, ఆ తర్వాత కొడుక నేను అతన్ని దాసోహం చేస్తా. అతను దాసోహం చేస్తాడని చెప్పమను. ఏ మండలమైనా ఏర్కోమను, నాలుగు మండలాల్లో ప్రతి మండలంలో నేను మెజార్టీ చూపిస్తా. అతను నేను ఫలాను మండలంలో నాకు ఇన్ని ఓట్లు వచ్చాయో ఆ ప్రజలు నన్ను ఆదుకుంటారని ఒక్కసారి చెప్పమను. అతను 30 ఏళ్ల రాజకీయం ఒకటే, నా 3 ఏళ్ళు నేను ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు శ్రేష్ఠ కోరి ప్రజలతో ఉండడం ఒకటే. ప్రతిసారి ప్రతి మనిషికి చెప్పి చెప్పి అబద్ధాలు చెప్పి నమ్మించుకొని ఇన్ని సంవత్సరాలు బతికినాడు. ఇంకా అతను ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయినాడు. ఇంకా అడగడు కూడాక, అడిగినా అతను నడిచే ఓపిక లేదు, ఓటు అడిగే పరిస్థితుల్లో అతను లేడు. వచ్చే 4 ఇళ్ళకి అడుగుచోవాలా, 4 బూతు మాటలు మాట్లాడాలా, వెళ్ళిపోవాలా.